రాపాక వరప్రసాద్ రీఎంట్రీ ఇస్తున్నారు మళ్ళీ జనసేన కండువా కప్పుకోవడం దాదాపు ఖాయంగా మారింది ఇప్పటికే ఆయన జనసేన పార్టీ సమావేశంలో కూడా పాల్గొన్నారు రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నిర్వహించిన మీటింగ్లో నేరుగా ప్రత్యక్షమయ్యారు వేదిక మీదే కనిపించారు ఇదొక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ఆయన జనసేన సమావేశంలో కనిపించిన రోజునే వైఎస్ఆర్సీపీకి రాజీనామా కూడా సమర్పించారు వైఎస్ జగన్తో తను వేగలేనట్టుగా వెల్లడించారు ఇష్టం లేకపోయినా ఓడిపోతానని తెలిసిన ఎంపీ స్థానానికి పంపించారని ఆందోళన వ్యక్తం చేశారు మళ్ళీ జనసేన గుట్టికి రాపాకు వరప్రసాద్ చేరిక దాదాపు ఖాయంగానే అంతా అంచనా వేస్తున్నారు రాపాకు వరప్రసాద్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు ఆయనదే విజయం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కంగుతున్నప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు కూడా రెండు చోట్ల ఓటమి పాలైనప్పటికీ రాపాక మాత్రం ఒకే ఒక్కడిగా నిలబడ్డారు రాష్ట్రమంతా జనసేన వ్యతిరేక పవనాలు వీసిన రాజోలు మాత్రం ఆ పార్టీకి పట్టం కట్టింది దాంతో రాపాకు వరప్రసాద్కి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది అసెంబ్లీలో ప్రవేశించిన తర్వాత ఆయన స్వరం హఠాత్తుగా మారిపోయింది బయట జనసేన పార్టీ వ్యతిరేకించిన విధానాలన్నింటినీ ఆయన సభలో జనసేన పక్షాన సమర్థించారు వైఎస్ జగన్ భజన చేశారు వైఎస్ జగన్ అనుకూలంగా మారారు క్రమంగా వైఎస్ఆర్సీపీకి చేరువయ్యారు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేశారు అక్కడ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ జనసేన వైపు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో తగిన గౌరవం దక్కలేదని రాపాక వరప్రసాద్ వాపోయారు ముఖ్యంగా నాదేండ్ల మనోహర్ మీద గురి పెట్టారు అప్పట్లో తను పార్టీ సమావేశానికి హాజరైన సమయంలో నాదేండ్ల కనీసం సీటు కూడా ఇవ్వకుండా అవమానించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పార్టీ తీరుని తీవ్రంగా తప్పుపడుతూ అధినేత నాదేండ్ల మనోహర్ ఇద్దరు కలిసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు విమర్శలు చేశారు ఇప్పుడు అదంతా గడిచిపోయింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ జనసేన గుమ్మం ఎక్కేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు సాధారణ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రాపాక ఇప్పుడు మరోసారి జనసేనలో చేరితే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది రాజోల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది రాపాకౌర ప్రసాద్ ప్రతి పార్టీని వేడడం మళ్ళీ ఆ పార్టీలో చేరడం కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో ఓటం తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు వైఎస్ జగన్ వెంట నడిచారు మళ్ళీ తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలో చేరారు జనసేనని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు ఇట్లా పదే 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 పార్టీలు మారడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్యగా కనిపిస్తుంది దీంతో ఇప్పుడు రాపాక వరప్రసాద్ ప్రస్థానం ఎలా సాగుతుందన్నది కీలకమైన అంశం వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో తన మీద వ్యతిరేకత ఉంటే తన తనయుడికి టికెట్ ఇవ్వాలని ఆయన జగన్ని కోరున్నారు కానీ జగన్ మాత్రం దానికి నిరాకరించారు రాపాక్కు రాజోలు సీటు ఇవ్వడానికి అంగీకరించలేదు చివరకు అమలాపురం ఎంపీ సీటుతో సరిపెట్టినప్పటికీ అక్కడ కూడా రాపాక ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది దాంతో ఇప్పుడు మళ్ళీ జనసేనలో ప్రస్థానం ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఆయనకి జనసేన అధినేత ఆహ్వానం పలుకుతారా కండువా కప్పుతారా మళ్ళీ తగిన ప్రాధాన్యత ఇస్తారా అన్నది ప్రశ్నలు ముఖ్యంగా జనసేన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉండి కూడా పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన రాపాక తీరు మీద పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్రమైన అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాజువులు వేదికగా నిర్వహించిన సభల్లో రాపాక మీద ఘాటైన వ్యాఖ్యలే చేశారు ఇప్పుడు మళ్లీ రాపాక జనసేన గూటికి చేరుతున్న తరుణంలో పిలిచి కండువా కప్పుతారా గతంలో మాదిరిగా ప్రాధాన్యత ఇస్తారా చూడాలి మరి జనసేనలో ఆయనకి ఎలాంటి గౌరవం దక్కుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్